నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీపీ స్వరూపరాణి అన్నారు. ద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మరియు రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను స్థానిక ఎంపీపీ గంగం స్వరూపరాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పరిశీలించారు. మండలంలో వ్యాక్సిన్ తీసుకునే వారు ఉంటే చందుత్తి ప్రాథమిక కేంద్రానికి రావాలని మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలిపారు. కేవలము నేను అనుకోవడము ఒక్క విషయం వల్లనే సాధ్యమే. వ్యాక్సినేషన్ ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కరోనా వ్యాక్సిన్ ఇంకా రెండు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వారంకి ఒక్కసారి కూడా ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం వారు తెలియజేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ని వేయించుకోండి. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ని వేయించుకోండి. ఎలాంటి అపోహలు వద్దు. ఈ వ్యాక్సినేషన్ను వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు రుద్రంగి గ్రామంలో హై స్కూల్ మరియు రెడ్డి ఫంక్షన్ హాల్లలో వ్యాక్సినేషన్ మార్గము వేరే మార్గం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదం.